కర్ణాటకలో బీజేపీకి మరో షాక్. కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది. మరి కొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండగా బీజేపీ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం కాదు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు సీఎం కేసీఆర్. 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్డింగ్ లో పాల్గొననుంది సింగరణి సంస్థ. ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ లో సగం వాటాని కొనుగోలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణతో తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సగానికి నాంది పలికారని అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.